డిబేట్ ఏపీలో పొత్తుల కత్తుల ఈరోజు హాట్ టాపిక్గా ప్రచారం అవుతున్న నేపథ్యం. ఎందుకంటే పొత్తు ధర్మాన్ని ఎవరు తప్పారు అన్నది చర్చనీయాంశంగా మారుతున్న అంశం. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు మండపేట అరకు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల్ని సీట్లు ఖరారు చేస్తే రాజానగరం రాజోలు రిపబ్లిక్ డే సందర్భంగా త్రిబులార్ పేరుతో పవన్ కళ్యాణ్ గారు సీట్లు ప్రకటించారు. ఇది దేనికి సంకేతం? వైఎస్ఆర్సీపీకి ఇది ఒక పెద్ద బ్రహ్మాస్త్రంగా లభించింది. ఎవరికి వారు పొత్తులు ప్రకటించడం ఏంటి? మన లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పిన దగ్గర నుంచి కూడా కాస్త ఇబ్బందిగానే జనసైనికుల్లో రగిలిపోతున్నారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు గీచిన గీత జనసైనికులు వీర మహిళలు దాటరు కాబట్టి ఆచితూచి వాళ్ళు కూడా సంయమనం పాటించారు. కానీ సీట్లు ప్రకటించుకుంటా ఆయన వెళ్తుంటే మౌనంగా ఉంటే ఎలా అని చెప్పి సేనానిని డైరెక్ట్గానే కొంతమంది తమ ఆవేదన వ్యక్తం చేసినట్టు దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆయన ప్రసంగంలో రెండు సీట్లు నేను ప్రకటిస్తున్నాను, ప్రకటించాల్సిన అవసరం వచ్చింది జనసైనికులకి క్షమాపణలు చెప్పడం. నాకు తెలిసి అది జనసైనిక ప్యానలిస్ట్లో ఉన్న జనసైనికురాలు ఆవిడకి ఏమన్నా చెప్పాలేమో దీనికి సమాధానం. ఎందుకంటే నేను ఎప్పుడు జనసైనికులకి క్షమించండి అని అడిగిన సందర్భం రాలేదని అనుకుంటున్నాను. నేను విన్నంతవరకు మేబీ వచ్చి ఉండొచ్చేమో కాక ఆయన ఆ రకంగా మాట్లాడవలసిన అవసరమే వచ్చింది. అసలు ఏం జరుగుతున్నది వీళ్ళిద్దరి మధ్యన? మరొకవైపు యుద్ధానికి సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు రేపు భీముల నుంచి సమర శంఖాన్ని పూరిస్తున్నారు. మేము రెడీగా ఉన్నాం, ఇక మీరే పోటీకి సిద్ధం కండి, తేల్చుకుందామని. సో రెండు రెండు నాలుగు సీట్లలోనే ఏం జరుగుతుందో అని గందరగోళం వస్తే మరి మిగతా సీట్లు ప్రకటిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు సాగుతారా, లేకపోతే ఈ రకంగానే విభేదాలు పెరుగుతాయా? వీళ్ళిద్దరి మధ్యన నిజంగా లొల్లున్నదా? సరే, ఏదో ఆ పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన ప్రకటించాల్సి వచ్చింది, లేకపోతే ఈయన ప్రకటించాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా రాజకీయ పరంగా చర్చగా నడుస్తున్న అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువైపు తిరుగుతాయి అన్నది ఇదే ఇష్యూపై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రావి సౌజన్య గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. నరసింహప్రసాద్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సోమశెట్టి గుప్తా గారు, ఆర్యోస పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అసలు ఈరోజు ఈ పొత్తుల ప్రకటన అనే అంశం అన్నది ఎటువైపు అడుగులు వేస్తుంది? ఎందుకు ఈ రకంగా ప్రకటించాల్సి వచ్చింది? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సారీ చెప్పే పరిస్థితి వచ్చింది? ఆయన తప్పు చేశారా, లేకపోతే టీడీపీ చేసిన తప్పుకి ఈయన క్షమాపణలు అడుగుతున్నారా? ఎందుకంటే రావి సౌజన్య గారు కూడా నాకు తెలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో ఉన్నట్టున్నారు. ఈరోజు సౌజన్య గారు వాస్తవంగా అసలు ఏం జరిగింది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా ఈ సీట్లు ప్రకటించాల్సిన అవసరం వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు సీఎం అభ్యర్థి, చంద్రబాబు గారే సారీ లోకేష్ గారు చంద్రబాబు గారే సీఎం అభ్యర్థి అన్న దగ్గర నుంచి మొదలైంది. ఈరోజు ఇంకా అది పెరిగింది. ఇది ఒక అస్త్రాన్ని వైఎస్ఆర్సీపీ నేతలకు అందించారు. ఎందుకంటే అంబటి గారు వీళ్ళందరూ కూడా అప్పుడే స్టార్ట్ చేశారు. అసలు ఏంటి ఈ సీట్లు ప్రకటించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు పొత్తుల్ని ఎవరు తొంగలో తొక్కుతున్నారు, ఎవరు పక్కదారి పట్టించే విధంగా ఆలోచనలు చేస్తున్నారు? పక్కదారి పడుతుందా, లేకపోతే సంయమనంతో ముందుకు సాగుతారా? మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులందరికీ అలాగే 99 వీక్షకులు కూడా నమస్కారాలండి. నమస్తే. ఇక్కడ పొత్తులు తొంగలో తొక్కుతున్నారా, లేకపోతే పక్కదారి పట్టిస్తున్నారా, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలండి. అసలు అక్కడ అదేమీ లేదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే కొన్ని కొన్ని పొత్తులు వెళ్ళే క్రమంలో, అందులో టీడీపీ జనసేన రెండు పొత్తులలో వెళ్లే క్రమంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయనేది మాట వాస్తవం. ఎందుకంటే ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక మూడు నుంచి నాలుగు దశాబ్దాల పాటు పార్టీ నడుపుతున్న వ్యక్తి, అలాగే ఇటే చూసుకుంటే ఎంత ఓర్పు నీరుతో పోరాటాలు చేసుకుంటూ 10 సంవత్సరాల పాటు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా పార్టీని బలంగా ముందుకు నడుపుతున్న పరిస్థితి. దీంట్లో కొన్ని కొన్ని ఒత్తిళ్ళ మేరకు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అసలు చాలా అట్టుకుని తొక్కవలసి నోట్లో పెట్టినట్టు విధంగా ఆయన ఎంత చక్కగా చెప్పారంటే, ఒక అప్పుడప్పుడు పొత్తులు అనేది ఒక టైట్ కోట్లా అనిపిస్తుంది. సో ఆ సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాలు అలా చెప్పాల్సిన పరిస్థితులు రావచ్చు, కాబట్టి అలా చెప్పుండొచ్చేమో. ఒకవేళ దానికి మీరు ఏదైనా బాధపడి ఉంటే నేను సారీ చెప్తున్నాను అన్నట్టు అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం.
ఎందుకంటే మండపేటలో ఆల్రెడీ 18% అనేది లాస్ట్ టైం పడటం జరిగింది జనసేనకి, ఒక 10% పెరిగినా 28%. అంటే ఈ పొత్తులో భాగంగా ఎవరు హర్ట్ అవ్వకూడదు, ఇటైపు జనసేనకులు అవ్వచ్చు అటైపు టీడీపీ నాయకులు అవ్వచ్చు ఎవరైనా సరే హర్ట్ అవ్వకుండా ప్రశాంతంగా వెళ్తేనే కదా రేపు గెలుపు అనేది సాధ్యం అవుద్ది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తెచ్చడానికి అవుతుంది అనే ఉద్దేశంతోనే అటు జనసేనని తగ్గించకుండా ఇటు టీడీపీకి కొంచెం సమయం పాటించాలి అని చెప్తూనే ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగదు అంటే వైసీపీ కూడా దొరకకుండా చాలా చక్కగా ఈ రోజు అయితే మాత్రం ఆయన ప్రసంగం నిజంగా ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ రోజు ఆయన చేసిన ప్రసంగం ముందు ప్రతి ఒక్కరు దిగులు పని చెప్పని అయితే నేను భావిస్తున్నాను అండి ఒక జన సైనికురాలు. ఎందుకంటే ప్రతి మాట కూడా టోటల్ లాగా ప్రతి అంటే దాన్ని నిలబడ్డే కష్టం కాబట్టి కూల్చే ప్రయత్నం ఆయన ఎప్పటికీ చేయను. నా ఏపీ నుంచి ఎలా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంటే ఒక విషయం సౌజన్య గారు మీరు చెప్పిన అన్ని కూడా ఆయన ఎప్పుడు మాట్లాడినా సరే ఆరు అడుగులు బుల్లెట్ దిగినట్టుగానే మాట్లాడతారు, సో అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఆ తోటాలు ఎవరి మీద ప్రయోగించారు, వైసీపీ మీద తెలుగుదేశం పార్టీకి ఆ తోట వదిలేరా ఆ మాటల తోట? తెలుగుదేశం పార్టీ మీద వదిలినట్టు పూర్తిగా వదలడం కాదండి, కొన్ని కొన్ని ఇబ్బందులు ఇటే నుంచి కూడా వస్తున్నాయి. సో దానికి సమయంగానే ఆయన కూడా రెండు సీట్లు పెరగడం జరిగింది, అవి ఆల్రెడీ మాకు వచ్చే సీట్లే కాకపోతే ఇక్కడ జనసేనకు సాటిస్ఫై చేయాలి కాబట్టి అయ్యే ఆ సభలో అనౌన్స్ చేయడం జరిగింది. ఎలాగో రిపబ్లిక్ డే కాబట్టి ఆ రెండు నియోజకవర్గాలు రాజానగరం అలాంటి రాజులు రెండు ఆర్కు ప్లస్ రిపబ్లిక్ డే మూడు ట్రిపుల్ ఆర్ కింద అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. తోటలు ఎవరికి తగలాలని కాదు, ఎవరైతే బాధపడుతున్నారో మా జనసేన నాయకులు అవ్వచ్చు సైనికులు అవ్వచ్చు వాళ్ళకి సాటిస్ఫై అయ్యే విధంగా అలాగే ఓట్లు ఎట్టు చేరకుండా వాళ్ళు ఇంకా బలంగా పనిచేసే విధంగా మాత్రమే ఈ పొత్తు విచ్ఛిన్నం అవ్వకూడదు. ముందు రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతారు, ఏమాత్రం కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా పదే పదే ప్రజల శ్రేయస్సు కోసం ఈ పొత్తు అనేది పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తున్నారా అనేది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. అంటే దీన్ని చిలవల పొలవులుగా మాట దీంట్లో ఏదో కోతత్వం పెట్టి చూసే వాళ్ళు చాలా మంది లైన్ లో రెడీగా ఉంటారు, కానీ ఇక్కడ అలాంటి ఏమీ లేవు. జనసేన టీడీపీ అనేది ప్రశాంతంగానే ముందుకు వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించుతుంది, అలాగే ప్రజా శ్రేయస్సుకై ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంటే ఏం లేదండి, పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారనే కదా ఆయన ఆవేదన వ్యక్తం చేసి పొత్తులో భాగంగా ఉండగా ఆ రకంగా ప్రకటించారు. ఏ పరిస్థితుల్లో కొన్ని కొన్ని అంత అనుభవం ఉన్న వ్యక్తికి అంత పాలన చేసిన వ్యక్తి కొన్ని కొన్ని పరిస్థితుల్లో తప్పు అన్నట్టు కూడా చెప్తున్నారు కదా కళ్యాణ్ చాలా వివరంగా చెప్పారు. ఆ రాజకీయ నేపథ్యంలో ఉన్న పరిస్థితి నుంచి అన్ని సంవత్సరాలు అనుకున్న పరిస్థితి నుంచి లోకల్ నాయకుల మీద వల్ల వచ్చిన ఒత్తిడి బట్టి కొన్ని కొన్ని అలా జరుగుతున్నాయి. సో దాన్ని స్పందించుకోవడానికి కారణాలు ఏంటో కూడా ఆయన చాలా వివరంగా చెప్పారు. అక్కడ అలా అని ఎక్కడ తెలుగుదేశాన్ని విమర్శించినట్టు కానీ లేదంటే ఏది లేదండి. అక్కడ ఏంటంటే మేము కూర్చుంటాం, భవిష్యత్తులో ఇలాంటి చిన్న చిన్న ఉన్నా కూడా మేము కూర్చొని మాట్లాడి సరి చేసుకుంటాము, సరి చేసుకుని ముందుకు వెళ్తాము. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించిన రెండింటి మీద మీరు బాధపడ్డు, వాళ్ళు ప్రకటించారు కాబట్టి మనం కూడా రెండు ప్రకటిద్దామని చెప్పని ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించలేదు కాబట్టి ఈ రోజు ఓకే అంతవరకు బానే ఉంది, కానీ అది వినేవాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అసలు ఏంటి ఏం జరుగుతున్నది వీళ్ళు, అదేంటి వాళ్ళు రెండు ప్రకటించారని, వీళ్ళు రెండు ప్రకటించడం వాళ్ళు ఒక అదే అంటే అనిపించవచ్చు. అంటే ఇంక ఇదేమో పోటీతత్వం వెళ్ళిపోతుందేమో, రేపటి రోజు అదే రేపు వాళ్ళ 30 ప్రకటిస్తే మనం 30 అలా అనుకోవచ్చేమో. ఏది వైసీపీ నేతలు వైసీపీ వర్గాలు మాట్లాడుతూ అనుకుంటారు, తప్పితే ఎవరు కూడా అలా అనుకోరు. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి దాన్ని సరిచేసి ముందుకెళ్లే క్రమంలో ఆ రెండు ప్రకటించడం జరిగింది అంతే. అంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది, ఓకే. అది కూడా జన సైనికుల నుంచి అక్కడ స్థానికంగా కూడా వ్యతిరేకత రాకుండా ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం అండి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను, ప్యానలిస్టులు అందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఇవ్వండమ్మా. వాయిస్ మండపేట, ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలా మంది వచ్చారు, వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు, ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ, పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికే రెండు సీట్లు అనౌన్స్ చేశారు. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను. ఈ రోజున పరిస్థితులు అలాంటివి, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు
జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి, ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి, నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్ల, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు. మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా నేను తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి విడిపోయి మనం పలచన పడిపోయాం, ఈసారి కలిసి ఉన్నాం, చిక్కగా ఉన్నాం. కొన్ని జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేము ఒంటరిగా పోటీ చేసేవాడినేమో. జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడం, అతను సొంత చెల్లినే స్పేర్ చేయని కూడా మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు. అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు, ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు, జాగ్రత్త జాగ్రత్త, మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు, మీరు ఆయనకి నాయకత్వం కింద. రేపు పొద్దున మీ కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోండి. రైట్, అది సౌజన్య గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ చేయడం వల్ల మీరు ఒంటరిగా వెళ్ళలేదు అంతేనా? అంటే అదే కళ్యాణ్ గారు చెప్పింది అదేనండి, అంటే మమ్మల్ని కూడా వదలలేదు పూర్తి స్థాయిగా, అతను మనస్తత్వం అలాంటిది కాబట్టి సొంత చెల్లెల్ని వదలలేదు, మమ్మల్ని ఎందుకు వచ్చారు అని చెప్పని. అది దానికి ఎందుకు అంటే మొన్న ఏదైతే వైజాగ్ లో జరిగిన విషయం ఏదైతే ఉందో అది బాగా పవన్ కళ్యాణ్ గారిని హట్ చేసిన విషయం. అంటే దాంట్లో ఒక లేడీని పాపం అప్పుడే పార్టీలో జాయిన్ అయ్యి ఊరికే చూడటానికి వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లి ఐడెంటిటీ మటర్ చేసి పెట్టారు ఆవిడ మీద. అంటే ఇలాంటి సందర్భం